తర్వాత నాకు మాకు మా ఫ్యామిలీలో బోల్డ్ సినిమాలు తీస్తాడు ఆయన అందరితోటి. అలాగా మా ఫ్యామిలీకి కరుణాకర్కి ఒక బంధవ్యం ఉంది. ఇతను లవ్ స్టోరీ స్పెషలిస్టులు. మామూలుగా అడిగేవాడిని, అతని భార్య ఇక్కడ ఉంది ఏమనుకోకమ్మా, నువ్వు ఎన్ని ఎంతమందిని లవ్ చేసి ఎంతమంది నిన్ను డిప్రైవ్ చేసి ఎన్ని లవ్ స్టోరీలు జరిగినాయి బాబాయ్ అని అడిగేవాడిని. అంటే ఆ లవ్ సీన్స్ చెప్పేటప్పుడు తన్మయత్వం చెందిపోతాడు, కింద పడిపోతాడు మీద. అసలు స్టోరీ నేరేషన్ చూస్తే అసలు అక్కడే సూపర్ హిట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి, అంత బాగా స్టోరీ నేరేట్ చేయగలడు. అందులో లవ్ సీన్స్లో అతను చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్ అయ్యి అప్పుడు అడిగేవాడు అనమాట, ఏంటో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి నీ జీవితంలో నీ వెనకాల అని చెప్పి. అయి ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు, వాళ్ళ ఆవిడకి కూడా తెలిసి ఉండదు. నేను కొడుతున్నలే ఏదాదు ఎక్కిరాను. అటువంటి లవ్ సబ్జెక్ట్స్ మీద అంత గ్రిప్ ఉన్న మనిషి